హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ బెంగళూరు అందుకే వెళుతున్నారా? జగన్ తరచూ బెంగళూరు వెళ్లడం హాట్ టాపిక్గా మారుతోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీ సమయంలో బెంగళూరు నుంచే రాకపోకలు సాగించేవారు. గాలి జనార్దన్ రెడ్డి లాంటి నేతలతో సయోధ్య ఉండేది. వ్యాపారాలు బెంగళూరు కేంద్రంగా సాగేవి. అటు కడప ఎంపీగా ఉన్న సమయంలో సైతం బెంగళూరు నుంచి ఎక్కువగా కార్యకలాపాలు సాగించేవారు. వైసీపీ ఆవిర్భావం నుంచి మాత్రం బెంగళూరు రాకపోకలు తగ్గాయి. గత 5 ఏళ్ల కాలంలో ఆయన బెంగళూరు వెళ్ళింది కూడా చాలా తక్కువ. అక్కడ భారీ ప్యాలెస్తో పాటు వ్యాపార సామ్రాజ్యం ఉంది, కానీ అటువైపు వెళ్లిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత 50 రోజుల వ్యవధిలోనే 3 సార్లు బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రకరకాల చర్చ నడుస్తోంది. ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్న జగన్ కాంగ్రెస్తో సయోధ్య కోసమే బెంగళూరు వెళుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉండడంతో అటువైపు దృష్టి పెట్టినట్లు టాక్ నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ కంటే కర్ణాటక శ్రేయస్కరమని జగన్ భావిస్తున్నారు. అక్కడ ఉండేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో లోటస్ ఫండ్, తన మీడియా కార్యాలయాలు, ఇతర వ్యాపారాలు ఉన్నా కర్ణాటక వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ కంటే బెంగళూరు సేఫ్ జోన్గా ఆయన భావించడం వెనుక రకరకాల కథనాలు వార్తలొస్తున్నాయి. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జగన్ మాత్రం తన సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు. వారం రోజుల పాటు అక్కడే గడిపారు. తర్వాత తాడేపల్లికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ దానిని ఉన్నపలంగా వాయిదా వేసి బెంగళూరు వెళ్ళిపోయారు. అటు నుంచి వచ్చిన ఆయన తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఢిల్లీలో ధర్నా చేపట్టి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఇప్పుడు బెంగళూరు మరోసారి వెళుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపిస్తున్నారు. వైసీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ఆయన అండగా నిలవాలి. కానీ ఆయన రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. బయట రాష్ట్రాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు. ఇటువంటి క్లిష్ట సమయంలో అందుబాటులో ఉండాల్సింది పోయి తరచూ వెళ్ళిపోతుండడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఒక పార్టీ అధినేతగా రాజకీయ పర్యటన చేసుకునే హక్కు జగన్కు ఉంది. అయితే ఆయన పర్యటన ఎలాంటిదైనా రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న కర్ణాటకకు తరచూ వెళుతూ ఉండడం మాత్రం చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనేది ఒక ఆరోపణ. శివకుమార్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి పీసీసీ పగ్గాలు తీసుకోవడానికి ఆయనే కారణం. అందుకే ఇప్పుడు డీకే శివకుమార్ ద్వారా ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలన్నది జగన్ ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికైతే అటువంటిదేమీ లేదని డీకే శివకుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మరి జగన్ బెంగళూరు తరచూ వెళుతోంది ఎందుకో ఆయనకే తెలియాలి.